దర్శకుడు ఇండస్ట్రీ పెద్ద దాసరి నారాయణరావు వెళ్లిపోయారు. ఆయన సంపాదించిన ఆస్తులు కుటుంబం మాత్రమే మిగిలింది. అలాగే ఆయన కొంతమేరకు ఇండస్ట్రీలోని వివిధ వ్యక్తులకు కొంత మొత్తాలను ఇచ్చారని, వీరిలో ఒక నిర్మాత మరో ఫైనాన్షియర్ ఉన్నారని గుసగుసలు వినవచ్చాయి. ఇదిలా ఉంటే దాసరి ఆస్తులన్నీ ఏదో ఒక చిక్కులోనే ఉన్నాయని విశ్వసనీయ వర్గాల పొగట్ట. ఆయన ఉంటున్న ఇంటిపై కూడా అప్పు ఉందట. నగరంలో ఉన్న పలు అపార్ట్మెంట్లు, మరికొన్ని ఆస్తులు అటాచ్మెంట్ లో ఉన్నాయట. ఇవన్నీ సెట్ కావటానికి కొంచెం టైం పడుతుందని తెలుస్తుంది. మొదటిసారి ఆసుపత్రికి వెళ్లటానికి ముందే దాసరి తన సన్నిహితుల ద్వారా కొన్ని ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే ప్రయత్నం చేశారట. అవి ఒక కొలిక్కి వచ్చాయట, కానీ కార్యాచరణలోకి మాత్రం రాలేదు. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయింది. దాసరి ఇంటిపై కూడా అప్పు ఉండటానికి ఆయన భారీ మెయింటెనెన్స్ ఖర్చే కారణమని తెలుస్తుంది. నెలకు 30 లక్షల వరకు దాసరి కుటుంబం మెయింటెనెన్స్ ఖర్చులు ఉండేవట. కరెంటు బిల్లు భారీగా వచ్చేదట. రోజంతా బోలెడు ఏసీలు రన్ అవుతూనే ఉండేవట. ఓ థియేటర్ కరెంట్ బిల్లు మాదిరిగా వచ్చేదట దాసరి ఇంటి బిల్లు. ఆఫీస్ నిండా జనం, భోజనం టైంలో కనీసం 2 డజన్ల మంది ఉండేవారట. దీంతో రోజు 10ల సంఖ్యలో పాల ప్యాకెట్లు కొనేవారట. ఎంతమంది వచ్చినా కాఫీలు టీలు భోజనం అందించడం అన్నది దాసరికి రివాజు. దీనివల్ల ఆదాయం ఉన్నా లేకున్నా నెలకు 30 లక్షల వరకు ఖర్చు ఉండేదట. బయటకు ఇచ్చిన మొత్తాలు రాక, చేతిలో సమయానికి మొత్తాలు లేక ఇంటిపై అప్పు తెచ్చారని ఓ గుసగుస వినిపిస్తుంది. ఇప్పుడు దాసరి లేకున్నా ఆయన అభిమాన సన్నిహితులు ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దే పనిలో ఉన్నారు.